గైస్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చూసేయండి, ఎన్ని ఎన్ని ఉన్నాయో మొత్తం. బ్రెడ్స్ కానీ, పూరీలు కానీ, పోహా కానీ, గోవా నార్త్ సైడ్ కదండి, అలా ఉన్నాయి చూడండి. హలో గైస్, సో ఇది నిన్నటి వీడియో కంటిన్యూ అండి. సో మరి మనం గోవాకు వచ్చేసి హోటల్ రూమ్ తీసుకున్నాం కదా, మనం ఏ హోటల్ తీసుకున్నా కానీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారండి స్టార్ హోటల్స్లో. చూడండి, నాకు కూడా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు చూస్తున్నాయని ఎంతైనా తినొచ్చు, అలాగే అన్లిమిటెడ్ అండి. సో నేను ఫస్ట్ నుంచి బ్రెడ్ టోస్టర్ అయితే స్టార్ట్ చేస్తాను ఎక్కడికి వెళ్ళిన కాంప్లిమెంటరీలో. సో టోస్ట్ అయితే చేసేసుకున్నాను, నా బ్రెడ్స్ అయితే చూడండి తీసుకొని. ఈ బ్రెడ్స్కి నేను బటర్తో కాంబినేషన్తో అయితే తింటాను. సో నాకు అలా అయితే నచ్చుతుంది, మీకు ఎలా నచ్చితే అలా తినొచ్చు. చూడండి, నాకు వన్ సైడే కాలింది. సో అలాగే నాకు టూ సైడ్స్ కాలడానికి మళ్ళీ టోస్టర్లో వేసాను. సో దానివల్ల మనకు టోస్ట్ బాగా అవుతుంది. సో గాయస్, సో మనకి ఈ వీక్ మొత్తం గోవా బ్లాగ్సే వస్తాయి, మీరు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో గాయస్ చూడండి, నేను కొన్ని బ్రెడ్స్కి అయితే బటర్, కొన్ని బ్రెడ్స్కి అయితే జామ్ తీసుకున్నాను. సో మన బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే గాయస్. సో నాకు ఎప్పుడు హోటల్స్కి వెళ్ళినా కానీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఇష్టం. సో మనకు కొంచెం మామూలుగా మార్నింగ్ అయితే నిద్ర లేవడానికి లేట్ అవుతుంది కదా, సో మనం ఇలా హోటల్కి వెళ్ళినామని అయితే తప్పకుండా లేస్తాను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వకూడదు ఎక్కడికి వెళ్ళినా, అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా. సో దానికోసం అయితే చూడండి, చాలా బాగుంటుంది కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో వచ్చిన బ్రేక్ఫాస్ట్ మాత్రం నాకు ఎందుకో చాలా బాగా నచ్చుతుంది. చూడండి, నేను బ్రెడ్స్ అయిపోయాక పూరీ కూడా ఉండింది, సో పూరీ కూడా తీసుకున్నాను. చూడండి, పూరీలు కూడా వేడివేడిగా అప్పుడే చేసేస్తున్నారు. సో నేను పూరీ కూడా ట్రై చేశాను, పూరీ కూడా ఫ్లఫీ ఫ్లఫీగా చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగుంటుంది గైస్. మనకు గోవాలో కొంచెం ఫుడ్ కాస్టెస్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, ఇలా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో వచ్చి తినేసినప్పుడు వస్తే మనకు కొంచెం సేవ్ అవుతున్నాయి మనీ కూడా. సో చూడండి, కాఫీ కూడా చెప్పాను, కాఫీ కూడా వచ్చేసింది, కాఫీ కూడా చాలా బాగుంది. సో కాఫీ తాగేసి మళ్ళీ నా పూరీని తినేసి అయితే, అలాగే ఇక్కడ కౌంటర్లో ఆమ్లెట్స్ కూడా వేసేస్తున్నారు. సో నేనైతే రెండు ఆమ్లెట్ చెప్పేశానండి, మనకు ఆమ్లెట్లు రూమ్కి వెళ్ళి తినేద్దాము. సో ఇప్పుడైతే మన ఈ టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని ఈ వ్లాగ్లో మొత్తం మనం బీచ్కి వెళ్ళాము, అలాగే తిరగడానికి కారు తీసుకున్నామండి. ఆ వ్లాగ్ మొత్తం వస్తుంది, మీరు తప్పకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్. గాయస్ గోవా వెళ్ళాక మరి కార్ అయితే కావాలాగా చూడండి, కార్ అయితే తీసుకున్నాను ఈ కార్ అయితే. సో మొత్తం 360 డిగ్రీస్లో అయితే మనం వీడియో తీసుకోవాలండి. సో నాకు ఈ కార్ వచ్చేసి 1 డేకి 1000 పడింది. సో చూడండి ఎంత చెప్పుగా ఉన్నాయో, మన దిక్కు కంటే చాలా తక్కువ అండి, అక్కడ మొత్తం టూరిస్ట్ ప్లేస్ కదా, చాలా తక్కువకి అయితే వచ్చేసింది నాకు రెంట్కి. సో మేము వెళ్ళేటప్పుడు బ్లాబ్లా కార్లో వెళ్ళాం, అతను అయితే దింపేసి వెళ్ళిపోయాడు మమ్మల్ని. సో అక్కడికి వెళ్ళాక మనకు తిరగడానికి అయితే కారు కావాలి కాబట్టి నేనైతే కార్ తీసుకున్నానండి. గోవాలో రోడ్స్ చూడండి గాయస్ ఎంత బాగున్నాయో, ఇవన్నీ గోవాలోనే. సో చాలా బాగుంటుంది, ఇంకా మనం బీచ్కి వెళ్ళిపోదాం పదండి. నైస్, మీరు కూడా ఇలా వచ్చి సన్ గ్లాసెస్ తీసుకోండి ఫస్ట్, బాగుంటాయి. సన్ అయితే లేదు కానీ సన్ గ్లాసెస్ ఎందుకు అర్థం కావట్లేదు, 100 రూపాయలు వద్దు పట్టు. సో గాయస్ మరి ఇప్పుడైతే మనం కాలాన్గట్ బీచ్కి అయితే వచ్చేసాము, చూడండి ఎంత రష్గా ఉందో. సో జనాలు కూడా బాగానే ఉన్నారు నేను వెళ్ళినప్పుడు మాత్రం. సో మేము వెళ్ళే టైంకి అయితే కొంచెం వానమొగులు అయితే అయిందండి. సో మేము కాలాన్గట్ నుంచి బాగా బీచ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాము, చూడండి వాన వస్తుందని అనిపించింది. సో అందుకే మేము రెయిన్ కవర్స్ ఉంటాయి కదా, కవర్స్ అయితే తీసుకుని ఉన్నాము. చూడండి వాన వచ్చేలా ఉంది. సో చూడండి మనకు ఆ గాలి ఎలా వేస్తుందో, చాలా గట్టిగా అయితే వేస్తుంది. సో వాన అయితే పడిపోతుంది గాయస్, మీద పడుతున్నాయి. సో అందుకే మేము పక్కకి అయితే వచ్చి కూర్చున్నాము. సో నేను అంత గాలిలో కూడా మీకు వీడియోస్ వ్యూస్ చూపించాలని నేను అలానే వీడియోస్ తీశాను. చూడండి వాన పడుతుంది, అందుకే మనకు అంత వైట్గా వస్తుంది వీడియో కూడా. సో మనమైతే ఎంత వాన వచ్చినా మన వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాలని తీసేశాను వీడియో మాత్రం. సో మీరు మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఫైనల్లీ విఆర్ ఎట్ సమ్ రెస్టారెంట్, తడిచిపోయాం, వాన మాత్రం ఘోరంగా పడుతుంది. ఈ రెయినీ సీజన్లో కాకుండా కొంచెం ఎండ అయినా పర్లేదు, ఆ సమ్మర్ సీజన్లోనే రారి మాము, వచ్చిన 2 రోజుల్లో మొత్తం వర్షమే. గాయస్ ఫర్ ఫుడ్ రేట్స్ విఆర్ ఎస్కేపింగ్ అండ్ దిస్ హోటల్. గ్యాస్ గోవాలో ఫుడ్ రేట్స్ అయితే చాలా ఎక్కువ, ఏ ఐటెం చూసినా మనకు 500 నుంచే స్టార్టింగ్ అవుతుంది. సరే అంత రేటు పెట్టినా మనకు క్వాంటిటీ ఏమైనా ఎక్కువ వస్తుందా అంటే అసలు క్వాంటిటీయే లేదు, మనకు ఒక 3-4 ప్లేట్లే పెట్టినా సరిపోయేటట్లేదు అక్కడ. సో నేను అక్కడ నుంచి అయితే రైడ్స్ చూసేసి అయితే స్కిప్ చేసేసాను. బీచ్లో రెస్టారెంట్లు అయితే చాలా రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి గ్యాస్, మీరు కొంచెం గోవా లోపలే తినేయండి కుదిరితే. గ్యాస్ నడుచుకుంటూ కాలాన్ఘాట్ బీచ్ నుంచి బాగా బీచ్కి వచ్చేసాము, చూడండి
ఇదే బాగా బీచ్. మనకు కాలాన్ఘట్ బాగా బీచ్ వాకబుల్ డెస్టినేషన్స్ అండి. కాలాన్ఘట్ బీచ్కి వెళ్ళి ఇది బాగా బీచ్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. రెండు పక్క పక్కనే ఉంటాయి. సో నేను కాలాన్ఘట్కి వెళ్ళి బాగా బీచ్కి వెళ్ళిపోయాను. చూడండి, సో రెయిన్ వచ్చి ఆగిపోయింది. సో ఇలా సీజన్ అవుతుంది గాయస్. చాలా బాగా అనిపించింది వాన వచ్చినా కానీ. చల్లగా ఉంది తిరగడానికి బీచ్లో మంచిగా. మీరు కూడా వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. కూర్చున్న కాసేపటికే వాన అయితే పెద్దది అయిపోయింది. సో మేము ఈ పబ్లోకి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో. సో నైట్ పబ్స్ అండి ఇవన్నీ, చాలా బాగుంటాయి. మీరు కూడా గో వెళ్తే మాత్రం తప్పకుండా నైట్ పబ్స్ ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. సో మేము ఇక్కడ కొంచెం తినడానికి అయితే పకోడీ అవి ఇవి చెప్పాము. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇలాంటి టైంలో నాకు చాలా బాగా అనిపించింది.